सीएं केसीआर मंत्री केटीआर कोडंगल नियोजकवर्गान्नि दत्तक तीसुकोवडं वल्ले नाशनमैंदनी टीपीसीसी चीफ मंडिपड्डारु। कोडंगल्कु चुक्क नीरु राकुंडा अड्डुकुने प्रयत्नं चेस्तुंదని ఫైర్ అయ్యారు। నియోజకవర్గంలో పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందకుండా చేసేందుకు కాలేజీలు నిర్మించడం లేదన్నారు। వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరిమిస్తామని ధ్వజమెత్తారు। కొట్లాటలు పెట్టుకోవడం తన విధానం కాదని నియోజకవర్గ అభివృద్ధే తమ విధానమని చెప్పుకొచ్చారు। 14 నుంచి 18 వరకు ప్రతి నిమిషం టిఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు హరీష్ రావు గారు ఇద్దరు అడ్డం పడి మనం తెచ్చుకున్న నారాయణపేట కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు 1500 కోట్లతోని 107,000 ఎకరాలకు మనం శాశ్వతంగా కొడంగల్కు సాగునీటి సమస్యను తీర్చడానికి 8.5 టీఎంసీ నికర జలాలను కేటాయించుకొని మనం మంజూరు చేయించుకుంటే ఈ రెండేళ్లలో పూర్తయ్యే ప్రాజెక్టును పడావు పెట్టి కొడంగల్కు అన్యాయం చేసింది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు। మరి ఈ రోజు నేను అడుగుతున్నా, కేసీఆర్ కేటీఆర్ చెప్పిరు కదా కొడంగల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉండాలి, రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండాలి, అప్పుడే అభివృద్ధి చెందుద్దని। ఇవాళ రాష్ట్రాన్ని నిండా ముంచిండ్రు, కొడంగల్ని పక్కాగా ఎండబెట్టిరు। అందుకే మీరు దత్తత తీసుకొని ఆ 10 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి కాకుండా అదనంగా మీరు చేసింది ఒకటి చూపించాను। కానీ 2014 నుంచి 18 వరకు ప్రతి నిమిషం టిఆర్ఎస్ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు హరీష్ రావు గారు ఇద్దరు అడ్డం పడి మనం తెచ్చుకున్న నారాయణపేట కొడంగల్లో లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు 1500 కోట్లతోని 107,000 ఎకరాలకు మనం శాశ్వతంగా కొడంగల్కు సాగునీటి సమస్యను తీర్చడానికి 8.5 టీఎంసీ నికర జలాలను కేటాయించుకొని మనం మంజూరు చేయించుకుంటే